The message on straw, rags and wilderness released by the Lord's servant Brother Bakht Singh on the evening of 7th November 1970 during the All India Holi Convocations gathering held at Tepuram, Hyderabad. The message translated into Telugu language by the Lord's servant Brother K.N. Augustine and Hindi by the Lord's servant Brother Bendy Samuel of Bilaspur. నూట నలభై ఐదు మూడవ వచనం భజనసేత 145 ఆర్ తీసరా పార్ట్ గ్రేట్ ఇస్ ద లార్డ్ అండ్ గ్రేట్ డీడ్స్ టు బి ప్రైజ్డ్ అండ్ గ్రేట్నెస్ ఇస్ అన్సర్చబుల్ యెహోవా మహాత్మ్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది యెహోవా మహాన్ ప్రతి స్తుతికి యోగ్య హై ఆర్ ఉస్కీ బడాయి అగమ్య హై The greatness is unsearchable. ఆయన మహాత్మ్యము గొప్పతనము గ్రహింప లేక శోధింప సత్యము కానిది. ఉస్కి బడాయి కి ఖోజ్ నహీ కి జా సక్తి హై. This tiny fragment from God's word is being brought to our attention again from the beginning of this year's holy convocation. వాక్యములోని ఈ చిన్న పద భాగము మన పరిశుద్ధ సమావేశముల యొక్క ఆరంభము నుండి మన ముందుకు చేయబడుతున్నది దేవుడు అదే వచనంలో నుండి తన యొక్క నిదర్శనములను మనకు చేయవాలని వినయంతో ప్రార్థిస్తున్నాం ఆర్ హమారి పరమేశ్వర్ సే గంభీరతా కే సాథ్ ప్రార్థనా హై ఇస్ పద కా అర్థ హమకు సమజా అప్నా దర్శన వో హమకు నే దే ది గ్రేట్నెస్ ఇస్ సో గ్రేట్ దట్ ఈవెన్ ఇటర్నిటీ ఇస్ నాట్ సఫిషియెంట్ ఫర్ us to know about it ఆన మహాత్మ్య గొప్పతనము ఎంత గొప్పదనగా మనం గ్రహించగలుగుటకు శాశ్వత నిత్యకాలము సహా పట్టును ఆ పరమేశ్వర్ కి జో బడాయి ఇత్నీ బడీ హై ఈ సారీ శతాబ్దియాన్ లగ్ జాయే ఫిర్ భీ ఉస్కి మహాంతా కో హమ నహీ సమజ సకెంగే అండ్ యెట్ అవర్ లవ్ గాడ్ ఇస్ డిజైరస్ ఫర్ us అట్లయినప్పటికీ మన ప్రేమ కలిగినటువంటి ప్రభువు ఆ మహాత్ముని యొక్క గొప్పతనము నిదర్శనము కొంతవరకు మనకు బయలుపరచబడుతున్నారని కోరుతున్నారు something of the greatness mara prema gaina devudu ee mahatmyam yokka kontaraina erugu nimittamai ekku ati gnanamu manam pondalanedi korutunado daiva gnanamu pondalani korutunado dani kontavaraku manam suchadam sarvapratham is mahanta ko janne ke liye parmeshwar chahta hai aishwarya buddhi aur gyan hame di jaye now we saw last evening a man like Job was at that time the great wise man in the east so in the sayankara mana suchinamu yobu anatuvanti aa manushudu turpu desam antarilo gnanamu galina vaadu ga undinadu pichili sandhya ke samay ayub naam ke vyakti ke visham mein dekha jo ki purva desh mein sabse gyani vyakti wo tha but he never regarded that wisdom as a real wisdom aithe aina gnanamunu నిజమైన జ్ఞానముగా ఎంచుకోలేదు మరి జ్ఞాన్ కో కా జ్ఞాన్ ఉస్నే కభీ నహీ సమ్జా నెవర్ ఉస్కో కభీ నహీ సోచా హీ లాంగింగ్ ఫర్ ట్రూ విజ్డమ్ అగైన్ అగైన్ ఆయన నిజమైన జ్ఞానము కొరకై తిరిగి తిరిగి ఆశిస్తూ వచ్చాడు సత్య జ్ఞాన్ కేలే ఓ వారంబార్ ఇచ్చుక రహా ఎవరీ సో దట్ ఇస్ నెవర్ 28 అని బుక్ ఆఫ్ జోబ్ యోబ్ గ్రంథములో 28వ అధ్యాయములో దాని మనం చూస్తున్నాం ఆ అయూబ్ కే 28 అధ్యాయం ఉస్కో హమ్నే కల్ దేఖ్ లియా How he says, the real wisdom is far more precious than the wealth of the whole world put together, the whole universe. Elagu ayana nijamainatuvanti gnanamu sarvalokamu sarvatrikam yokka samastamunu samakurchi cherchinappudikini daniki minchinadai unadani palukutunadu. Jo swachha gyan hai jagat ke sare vishwa ka sara dhan sampatti ikattha kar diya jaye फिर भी सच्चे ज्ञान की तुलना के बराबर नहीं है। Give him that wisdom. God took him through every imaginable suffering, affliction and sorrow. అట్టి జ్ఞానమును
దేవుడానికి చుటకాయి ఊహించదగిన ప్రాతి శ్రమ బాధ వేదన హింసలన్నిటిలోకుండా ఆయన తీసుకుని వెళ్ళాడు. ఆసే జ్ఞాన్ కోసే దేనే కిలే జో కల్పనా కీ జాతీ హే హర్ కిస్మ్ కే దుఃఖ్ ముసీబత్ మే సే అయుబ్ కో లే గయా. దని సేల్ ఇన్ చాప్టర్ 42 నౌ మనై సియది. ఆ తర్వాత 42వ అధ్యాయంలో ఆయన పలుకుతున్నది ఏమనగా, ఇప్పుడు నేను ఆయనను కరుణారా చూస్తున్నాను. ఆ 42వ అధ్యాయంలో కేతా హే ఆప్ మేరీ ఆంఖే తుజే దేఖ్తీ హై. బట్ నౌ వి ఆర్ లివింగ్ ఇన్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు దేవుని యొక్క కృపగల దినములో మనము జీవిస్తున్నాం. ఆప్ హమ్ తో పరమేశ్వర్ కే అనుగ్రహ కే జమానే మే జీ రహే హై. లార్డ్ ఇస్ క్రైస్ట్ ఇస్ పేయింగ్ దట్ ప్రైస్ ఇన్ అవర్ బిహాఫ్ విచ్ వి కాంట్ పే ఫర్ దట్ విజమ్. అతి జ్ఞానం నిమిత్తమై మనము ఏ క్రయమును చెల్లించలేమో అట్టి ఆ క్రయమును ప్రభు యేసు క్రీస్తే చెల్లించుతున్నారు. ఇస్ జ్ఞాన్ కి లే జో దామ్ హమ్ నే చుకా సక్తే థే అబ్ ప్రభు యేసు మసీహ్ ఉస్కో చుకా దియే హే. హి గివ్ ఆల్ బట్ హి హాడ్ టు గివ్ అస్ దట్ విజమ్ అండ్ హి హింసెల్ఫ్ బికేమ్ అ విజమ్. అతి జ్ఞానమును మనకి చుటకై తనకున్నటువంటి సమస్తమును ఆయన ఇచ్చివేసి వదిలిపెట్టి ఆయనే మనకు అతి జ్ఞానముగా చేయబడినారు. ఆర్ ఎసే జ్ఞాన్ కో దేనే కి లే జో కుచ్ ఉన్కే పాస్ థా క్రయ్ హవ్ ఉన్హోనే చుకా దియా వో స్వయం హమారే జ్ఞాన్ హై. దట్స్ వై ఆల్సో వి హావ్ టు కమ్ ఆన్ టు హిమ్ వెరీ వెరీ ప్రెషస్. అందున బట్టి మనము ఆయనకు చాలా ప్రశస్తముగా చేయబడినాం. ఆర్ ఇసిలే హమ్ లోగ్ భీ ఉన్కే దృష్టి మే బహుత్ మూల్యవాన్ బన్ చుకే హై. హి సఫర్డ్ ఆన్ అవర్ బిహాఫ్. ఆయన మన పక్షముగా శ్రమ నొందినాడు. హమారే బదలే మే ఉన్హోనే దుఃఖ్ ఉఠాయా. విల్లింగ్లీ హి గేవ్ హిమ్సెల్ఫ్. మనపూర్వకముగా తను తాను మన నిమిత్తమై అర్పించుకున్నాడు. అప్నే స్వయం కి ఇచ్ఛాసే ఉస్నే అప్నే ఆప్కు దే దియా. దట్ హి హిమ్సెల్ఫ్ ఎ లివింగ్ పర్సన్ మే బికమ్ అవర్ ఎవర్లాస్టింగ్ హెవెన్లీ స్పిరిచువల్ విజమ్. ఆయన తానే సజీవమైనటువంటి వ్యక్తిగా శాశ్వతమైనటువంటి జ్ఞానముగా జీవముగా వివేకముగా ఉండటకై అప్పగించుకున్నాడు. జిస్సే కి ఓ జీవిత వ్యక్తి హమారే లే జ్ఞాన్ అర్బుతి బన్ జాయ్. అవి సీర్ ఫస్ట్ క్రిస్టియన్ చాప్టర్ 1 వర్స్ 30 అండ్ 31. మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయము 30-31 వచనంలో చూస్తున్నాం. జస్ట్ హమ్ పహలా క్రంథి పహలా అధ్యాయ 30-31 పద్ మే పాతే హై. ఫస్ట్ క్రిస్టియన్ చాప్టర్ 1 మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయం పహలా క్రంథి పహలా అధ్యాయ వర్స్ 30-31 30-31 వచనములు. దీస్ ఆర్ 31 పార్ట్ బట్ ఆఫ్ హిమ్ ఆర్ యీ ఇన్ క్రైస్ట్ జీసస్ హు ఆఫ్ గాడ్ ఇస్ మేడ్ అన్ టు అస్ విజ్డమ్ అండ్ రైటర్నెస్ అండ్ సెక్టిఫికేషన్ అండ్ రిడెంప్షన్. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. పరంతు ఉసీ కి ఓర్ సే తుమ్ యేసు మే హో జో పరమేశ్వర్ కి ఓర్ సే హమారే జ్ఞాన్ ఠహరా అర్థాత్ ధర్మ ఔర్ పవిత్రతా ఛుటకారా. విజ్డమ్ మీన్స్ ఎవర్లాస్టింగ్ విజ్డమ్. జ్ఞానం అనగా శాశ్వతమైన జ్ఞానం. జ్ఞాన్ కా మత్లబ్ సనాతన్ కా జ్ఞాన్. రైటర్నెస్ మీన్స్ ఎవర్లాస్టింగ్ రైటర్నెస్. నీతి యొక్క భావము శాశ్వతమైనటువంటి నీతి. ధార్మికత మత్లబ్ సనాతన్ కి ధార్మికత. సర్టిఫికేషన్ ఆల్సో ఫరెవర్. పరిశుద్ధత అనగా అది నిరంతరమైనది. ఔర్ పవిత్రత అభి సదా కే లే. రిడెంప్షన్ ఫరెవర్. వి ఆర్ పర్చేస్ ఫర్ ది ఫరెవర్. విమోచనము నిరంతరమైనది. మనము నిరంతరముగా ఆయన కొరకై విమోచింతమైన స్వాస్థ్యము. ఆ చుట్కారా సనాతన్ కే లే హమ్ ఉస్కే ఖరీదే హువే నిర్ధన్ హో గయే. వి బికమ్ హిస్ పర్చేస్ పొజెషన్. ఆయన ద్వారా కొనబడిన స్వాస్థ్యం అవుతున్నాము. హమ్ ఉస్కే ఖరీదే హువే నిర్ధన్ హో గయే. వాట్ వి హావ్ ఆన్ ది ఎర్త్ వి కాంట్ టేక్ విత్ us. ఈ భూమి పైన మనం ఏమైతే కలిగి ఉన్నామో అది మనతో కూడా తీసుకొని పోలేము. పృథ్వీ పార్ భూమి మే జో కుచ్ హమారే పాస్ హై అప్నే సాథ్ హమ్ నహీ లే జాయేంగే. వెన్ వి డై వి లీవ్ బిహైండ్ వాట్ వి హావ్. మన చనిపోయినప్పుడు మనకున్నదంతయు వదిలిపెట్టి పోయేదాం. జబ్ హమ్ మర్ జాయేంగే తో జో కుచ్ హమారే పాస్ ఉస్కో ఛోడ్తే జాయేంగే. గాడ్ వర్సెస్ దేవుని వాక్యం అలా చెప్పబడుతుంది. అయితే పరమేశ్వర్ కా వచన కహతా హై కే మన హోల్ నేకెడ్ అండ్ వి గో అవే నేకెడ్. ఈ లోకములోనికి మనం దిగంబరులముగానే వచ్చినాము, దిగంబరులముగానే వెళ్ళిపోయాము. అయ్యో సంసారం హమ్ నంగే ఆయ్ ఉన్నంగే చల జాయేంగే. నన ఫర్ కెన్ ఎవర్ క్లెయిమ్ టు హావ్ అపాన్ ది ఎర్త్ ఎనీ ఎవర్లాస్టింగ్ పొజెషన్. మనలో ఎవరమైనను ఈ భూమిపై మనకు శాశ్వతంగా ఉన్నటువంటి స్వాస్థ్యముగా దేనిని ఎంచుకోలేము. హమ్ మే సే కోయి భీ దావా నహీ కర్ సక్తా సంసార్ కో స్వీకార్
हमारे पास सनातन की धन संपत्ति है. But now the mystery is, Lord is wants us for you and me to be his everlasting possession. అయితే ఇప్పుడు మర్మం ఏమనగా ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్నును నన్నును తన కొరకైనటువంటి శాశ్వతమైన స్వాస్థ్యముగా ఉండగోరుచున్నాడు. భేద్ కి బాత్ యే హై కి ప్రభు యేసు మసీహ్ ఆప్కో ఔర్ ముజ్కో అప్నే సనాతన్ కే నిర్ధన్ బనానా చాహతే. He does regard the heaven above, which is so wonderful, is everlasting property. ఆయనా పైనున్నటువంటి ఆకాశ ఆకాశములు అద్భుతములైనవి తన కొరకైన నిత్య స్వాస్థ్యముగా ఎంచుకొనడు. ఆ జో ఆకాశ మే జో అద్భుత అద్భుత బాతే హే ఉస్కో అప్నే సనాతన్ కి సంపద ప్రభు నహీ సమజ్తే హే. ఆల్ ది స్టార్స్ అండ్ ద ప్లానెట్స్ వాట్ వి సీ అబౌవ్ సన్ అండ్ మూన్ మనే పాస్ అవే. పైన మనం ఏమైతే చూడగలుగుతున్నామో నక్షత్రములు గ్రహములు సూర్య చంద్రులు అన్ని ఒక దినమున గతించిపో. ఆకాశ కి ఉపర్ జో హమ్ సితారో కో చాంద్ ఔర్ సూరజ్ కో దేఖ్తే హే ఏక్ దిన్ సారే గణ జో హే జాతీ రహేంగి. దే ఆర్ వెరీ వెరీ ఫార్ అవే దట్స్ వెరీ వెరీ మెనీ. అవన్నీ చాలా దూరముగా విస్తారముగా ఉన్నవి. ఇవా దూర్ హే ఔర్ అసంఖ్య భీ హే. అండ్ సమ్ ఆఫ్ దీస్ స్టార్ ఆర్ ఫార్ బిగర్ దన్ దిస్ ఎర్త్. ఈ వాటిలోని కొన్ని నక్షత్రములు మనం ఉండే ఈ భూమి కంటే పెద్దవైనవి కొన్ని ఉన్నవి. ఆర్ కుచ్ ఐసే సితారే తారే హే జిస్ పృథ్వీ పర్ హమ్ రహతే ఉస్సే భీ వో బడే సితారే హే. బట్ గాడ్ వర్సెస్ అయితే దేవుని వాక్యము చెప్పుతున్నది ఏమనగా పరమేశ్వర్ కా వచన్ కేతా హే ఎవరీ ఫోల్డ్ ఏ డర్టీ వెస్చర్ అర్ ఏ గార్మెంట్ అండ్ థ్రో ఇట్ అవే. ఒక మలిన వస్త్రమును మనం మడిచి తుడిచి పారవేసినట్టుగా జిస్ రీతి సే గందే కపడే కమ్ లపేట్ కర్ దూర్ ఫేక్ దేతే హే. సేమ్ వే ఆల్ ది హెవెన్ విల్ బి ఫోల్డెడ్ అండ్ థ్రోన్ అవే. అదే విధముగా ఆకాశ ఆకాశములన్నీ చుట్టబడి ఆ విధముగా తొలగించి వేయబడును. జిస్ రీతి సే ఆకాశ సారే గణ జో కుచ్ వా హే లపేట్ కా ఐసి ఫేక్ దియే జాయేంగే. ఇట్ ఇస్ కమింగ్. ఒక దినము వచ్చునది. ఏక్ దిన్ ఆ రహా హే. అండ్ మై వన్ వర్డ్ లార్డ్ జస్ట్ ఐడ్ all these disappear. ప్రభు యేసు క్రీస్తు యొక్క ఒకే మాట పలుకుట వలన ఇవన్నీ అంతరించిపోవును. ప్రభు యేసు మసీహ్ కే ఏక్ శబ్ద హి కే ద్వారా సారీ బాతేన ధారత్ హో జాయేంగి యాతి రహేంగి. హిబ్రూ 1 చాప్టర్ హెబ్రీయులకు మొదటి అధ్యాయం ఇబ్రాని పహలా అధ్యాయ ఫ్రమ్ వర్స్ 10 పదవ వచనం నుండి దట్ వాస్ సే ద లార్డ్ అండ్ థౌ లార్డ్ ఇన్ ద బిగినింగ్ అండ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్ హెవెన్ ద అదర్ వర్క్ దై హ్యాండ్ దే షల్ పెరిష్ బట్ థౌ రిమైనెస్ They all shall be old as a garment, as a vesture, shall fold them up, and they shall be changed. But not the same. Prabhuva, neevu aadiyandu bhoomiki punadi vestivi, aakashamanalamu nee cheti pani ayinadi. Avi nasinchunu gaani, neevu shashvatamuga undu. Avannii vastramu vale paatagilipovunu, uttariyamu vale vaatini madichivetu, avi vastramu vale maarchabadunu gaani, neevu ekareetigane unnavu, nee samvatsaramulu taragavu. और यह कि हे प्रभु आदि में तूने पृथ्वी की नेव डाली स्वर्ग तेरे हाथों की कारीगरी है वे तो नाश हो जाएंगे परंतु तू बना रहेगा वे सब वस्त्र की नाई पुराने हो जाएंगे और तूने चादर की नाई लपेटेगा अरे वस्त्र की नाई बदल जाएंगे पर तू वही है अभी नसिंच वे नाश हो जाएंगी अभी मरवबड़ी पारवेबड़ ये लपेट कर फेंक दिए जाएंगे And he said in Matthew 24:35, తిరిగి మన ప్రభు ఆ మాటలను స్థిరపరుస్తున్నాడు మత్తయి సువార్త 24:35లో. మత్తయి 24:35 పదమే ఇసి బాత్ కుమారి ప్రభు నే ఫిర్ సే హెవెన్ అండ్ విల్ పాస్ అవే ఆకాశము భూమి గతించిపోవును ఆకాశ పృథ్వీ చల్ జాయేంగి. హి సో అవర్ లార్డ్ నెవర్ కాల్ దీస్ థింగ్స్ యాజ్ హిస్ ట్రూ ప్రాపర్టీ. మన ప్రభు ఈ వాటి అన్నిటిని తన నిజమైన స్వాస్థ్యముగా ఎప్పుడు ఎంచుకోనలేదు. హమారే ప్రభు నేను వస్తువు కో అప్నే వాస్తవిక ధరా ధన సంపత్తిని కహా పడి యువన్నీ ఇది ప్రాపర్టీ. అయితే ఆయన నిన్నును నన్నును తన యొక్క స్వాస్థ్యముగా ఎంచుతున్నాడు. ఆకో ఆర్ ముచ్చుకో ఓప్న ధన సంపత్ సమస్తే. Now we take pleasure sometime in showing our friends or neighbors what we possess, what we have. కొన్ని పర్యాయములు మనకేముంది మనం ఏం సంపాదించినాము మన యొక్క సంపద మన స్నేహితులకు మన పొరుగు వారికి చూపించడానికి ఇష్టపడతాం. జో కుచ్ హమారే పాస్ హే జో కుచ్ హమ్ రఖతే హే అప్నే దూసరే సాథియో కో బతానే మే హమ్ హర్ష ఆనంద్ మనాతే. ఫ్రెండ్స్ కమ్స్ టు అవర్ హౌస్ ఎప్పుడైనా మన స్నేహితులు
మన ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు మన దానిలో సంతోషిస్తాం. దయచేసి రండి, చూడండి నా ఇల్లు, నా ఇంట్లోని గదులు, నా ఇంట్లో ఉండేటువంటి స్థలములన్నీ చూడు. కృపాకర్ ఆయే మేరే మకాన్ కో దేఖియే, ఇన్ కమరో కో దేఖియే, ఇన్ కమరో కో భీ దేఖియే. దే లైట్ ఇస్ షోయింగ్ ఆన్ దేర్ ఫర్నిచర్, వాట్ ఎవర్ దే పొజెస్ హియర్ అండ్ దేర్. వారికి ఉండే సామానులు, వారికి ఉండే వస్తువులు, ఇక్కడ అక్కడ అమర్చబడి ఉంచిన వాటిని చూపించడానిలో వారు సంతోషిస్తారు. ఆర్ జోన్ కే పాస్ సామాగ్రి హే, మేజ్ కుర్చీయా హే, వస్తువే హే, వో దిఖానే మే ఉన్కో ప్రసన్నతా హోతీ హే. బట్ దే వోంట్ లైక్ యు సీ దే డర్టీ వెసల్ ఇన్ ది కిచెన్ సైడ్. అయితే వంటగదిలో పోయి అక్కడ ఉండేటువంటి ఆ రోత, మురికి, పాత్రలు అవన్నీ చూపడానికి ఇష్టం లేదు. వర్ కిచెన్ మే రసోయి ఘర్ మే గందా జో మహిళా కపడా హే, వో దిఖానే కే ఉన్కో ప్రసన్నతా నహీ హోతీ. ఆ దే డర్టీ టవల్ ఇన్ ది బాత్రూమ్. లేదా బాత్రూమ్ లో మురికి పట్టినటువంటి ఆ మూలకేసిన ఆ తువాలు మొదలైన చూడడానికి ఇష్టం లేదు. వారి స్నాన ఘర్ మే జో గందా మహిళా టవల్ హే, వో బతానే కో ప్రసన్నతా అనుకునే హోతీ. షో యువర్ డ్రాయింగ్ రూమ్. వారికి మీ ముందు ఉండేటువంటి ఆ డ్రాయింగ్ గదిని చూపించగలుగుతారు. బైఠక్ కమరే కొద్ది ఖాతే హై క్లాస్ ఫర్నిచర్. అక్కడ ఉండే చాలా ఉన్నతమైన వెలగల సామాను వస్తువులు చూపించేది ఇస్తాము. ఆర్ కుర్చీ మే సబ్ హై క్లాస్ ఊచే దర్జేకి. మరి బాత్రూమ్ టవల్ నెవర్ వాష్ ఫర్ 3 మంత్స్. దే వోంట్ షో యు. అయితే ఆ మూలకు బాత్రూమ్ లో 3 నెలలకు మురికి పట్టినటువంటి ఆ తువాల్ అట్నే ఉంటే దాన్ని చూపించడానికి ఇస్తాము. ఆర్ స్నాన్ ఘర్ మే జో తువాల్ హే, వో 3 మహీనే ధోయా నే గందా హే, ఉస్కో నే దిఖాయేంగే. ఆర్ యువర్ పిల్లో 5 ఇయర్స్ ఓల్డ్? తలదిండు తలదిండుకుండేటువంటి ఆ కవరు మరి 5 నెలలు అయిపోయింది, మార్చలే అట్నే ఉంది. బదలా హే, ధోయా హే, గందా ఉస్కో నే దిఖాయేంగే. ఎవ్రీథింగ్ బెస్ట్. ప్రతిది శ్రేష్టమైన దాన్ని చూపించేదానికి ఇష్టపడతారు. మీరు ఒకవేళ ప్రభు యేసు క్రీస్తును ఒక ప్రశ్న వేస్తే, ప్రభు అనుకోండి, ఏదో ఒక విధముగా మిమ్మను పరలోకానికి ఎత్తుకుని పోయినారు. ఆ కిసి తరికే ఆ స్వర్గమేలేజే ఇస్ పాసిబుల్. సాధ్యమే అది. అపోస్తల పౌలు అని చెప్తున్నాడు. ఎట్లు ఒకప్పుడు ఆయన ఆకాశము పైకి మూడో ఆకాశంలో కొనిపోయినాడు. అనుకోనండి, సాయంకాలము నిన్ను కూడా మూడో ఆకాశంలో ఎత్తుకొని పోతారు. ఆర్ కల్పనా కిజే సంధ్యా కే సమయ ఆపి తీసరే ఆత్మాన ఉఠా లేదా. అండ్ సీ ది లార్డ్ ఫేస్ టు ఫేస్. అక్కడ ప్రభు యేసు క్రీస్తును ముఖాముఖిగా చూస్తారు. ప్రభు యేసు మసీహ కో రూబరు ఆప్ దేఖ్. ఐ యు ఆస్క్ క్వశ్చన్ హిమ్. మీరు కూడా ఆయనను ప్రశ్న వేయండి. ఆపి ఉంటే సవాల్ పుచ్చుకుతే. లార్డ్ వోంట్ యు లెట్ మీ సీ యువర్ ప్రాపర్టీ. అయా నీకుండేటువంటి ఆస్తి అంత నాకు చూపించవా. ప్రభు క్యా ముజే ఆప్ అప్ని ధన్ సంపాన్ దిఖాని కి ఇచ్చా నే రఖేంగే. ఐ యు ఫర్ లెట్ మీ కమ్ టు హెవెన్. నీవు నన్ను ఇక్కడ ఈ పరలోకం తీసుకు వచ్చినా నీకెంతో వందనములు. ఆప్నే ముజే సోగ్ మే లే నేను భూమిపై ఉండేటప్పుడు, పృథ్వీ పర్ థా భూమి పర్ థా, మై గోడ అమృగ, నేను తిరిగి భూమిపై వెళ్ళినప్పుడు, పిచ్చే చలా పృథ్వీ, మై ఫ్రెండ్ క్వశ్చన్ మీ, నా స్నేహితులు నన్ను అడుగుతారు, మేరే దోస్త్ యార్ ముజే సవాల్ పుచ్చే, వాట్ డిడ్ యు సీ ఇన్ హెవెన్, నీవు పరలోకం వెళ్ళి ఏం చూసినావు, స్వర్గ మే తుమ్కో క్యా దిఖాయి పడా, వాట్ ఇస్ ది లార్డ్ ప్రాపర్టీ, ప్రభు కుండేటువంటి ఆస్తి పాస్తులు ఏమి, ప్రభు కా జో సంపద హై క్యా హై. Lord, tell us something. ప్రభు మరి ఏదో ఒకటి నాకు చెప్పు. ప్రభు బతాయే. ప్రభు అంటాడు, ప్రభు కత్తే, యు పీపుల్ ఆర్ మై ప్రాపర్టీ, మీరే ప్రజలే నా ఆస్తి అయి ఉన్నారు. ఈ పరలోక ఆకాశము నా ఆస్తి కాదు. ఏదో స్వర్గ హే, ఏ మేరీ సంపత్ ధన సంపద నహీ హై. ఆర్ నాట్ మై ప్రాపర్టీ, ఈ దూతలందరూ నా ఆస్తి కాదు. ఏ దూతలు మేరే ధన సంపద నహీ హై. యు పీపుల్ whom I have redeemed by my blood is my property. మీరే ఈ ప్రజలు నా రక్తము చేత విమోచించబడిన ప్రజలే నా సొత్తు అయి ఉన్నారు. తుమ్ జో కి మేరే లవ్ సే ఖరీద్ లే గయే హో, తుమీ మేరే నిజ ధన హో, సంపద హో. ఇన్నర్ మిస్ట్రీ. ఇది మార్గం కాదా? క్యా యే భేద నహీ హై. ఓన్లీ ఏ గ్రేట్ గాడ్ క్యాన్ డూ దిస్ వే. గొప్ప దేవుడు మాత్రమే ఇలా చేయగలడు. కేవలం మహాన్ పరమేశ్వర్ ఐసా కర్ సక్తా హై. వి మెన్ రిగార్డ్ అదర్ థింగ్ ప్రాపర్టీ. మనుషులము మనము వేరే వాటిని మన సొత్తుగా ఎంచుకుంటాం. హమ్ జో మనుష్య హై,
dusri cheezon ko apni dhan sampat samajhte hain. You never got a dirty handkerchief your property. Mari ni yokka paniki maala rota padinatvanti oka cheti rumalanu aastiga entukunaru. Aa kavi gande rumalu ko apni ni dhan sampat ni samjhenge. What a mystery. Entadi marmam idi. Kya sahay bhed hai. God what says. Devu vakyam saravitrani. Parmeshwar ka vachan kehta hai. Isaiah 64. Isaiah 64. Isaiah 64 adhyay. And verse 6. Aara vachanamu. Akhe pat. We are an unclean thing, a filthy rag, manamu a fetid leaf. Manamu apavitrala vanti varam aitimi, muriki gudala vale aitimi, vaadipoyina aaku vale aitimi. Ashudh vastu jaise hai, argandhe chithron ki nai hai, sukhe patton ki nai hai. Book of Isaiah, Isaiah grandamu, Isaiah ki pustak, 64, 64 adhyay, verse 6, 6 we are unclean thing, I'm a filthy rag. Adu, fade the leaves. Our iniquities like the wind every way. Mevandaram apavitrala vanti varamaitimi, maa neethi kriyala neevu muriki kudavale ayanu, mevandaramu aaku vale vaadipothimi, gaali vaanaku kottukoni povunatlugaanuntimi. Anto sabke sab ashudh manush kaise hain, hamare dharm ke kaam sab maile chitron ke saman hain. Hum sab patte ki naay murjha jaate hain. हमारे धर्म के कामों ने हमें वायु की नाई उड़ा दिया है. As it is, we are called by his name. పాపులముగా మనము ఈ పేరుతోనే పిలువబడుతున్నాం. పాపి హోతే వే నామోసే హమ్ పుకారే జాతే హై. అన్క్లీన్ థింగ్ అపవిత్రుల వంటి వారం. అశుద్ధ వస్తు ఏ ఫిల్తీ రాగ్ మురికి గుడల వంటి వారు. ఉండాచి ప్రణ ఏ డ్రై లీఫ్ వాడిపోయిన ఆకుల వంటి వారు. పత్తా హూ సెవర్ యు మే బి మీరు ఎవరైనా సరే. ఆఫ్టర్ కోవి క్యూ నో ఎనీ పొజిషన్ మెని వెల్త్ మీకు ఎంతటి ఆస్తి ధనములు ఉన్నను సరే. ఇతనా ధన సంపద ఆఫ్కే పాస్ క్యూ నో హో ఇస్ సో ఫార్ గాడ్ హావ్ గివెన్ యువర్ సిన్ ఇంత వరకు దేవుడు మీ పాపములను క్షమించి ఉండకపోయినా యది ఆఫ్ పరమేశ్వర్ ని ఆఫ్కే పాప్ క్షమా నహీ కియే హై. యు నథింగ్ బట్ ఎ ఫిల్తీ రాగ్ మీరు ఏమీ కాదు గాని మురికి గుడవలే ఉన్నారు. ఆ వారు కూర్చునే కేవలం గందే చిత్రుడే. అండ్ యెట్ వి కెన్ బికమ్ గాడ్ ఎవర్ లాస్టింగ్ ప్రాపర్టీ పొజెషన్. అట్లైనప్పటికి మనము దేవుని యొక్క శాశ్వతమైనటువంటి స్వాస్థ్యమును సొత్తుగా కాగలుగుదుము. ఇతన హోనే పర్వి పరమేశ్వర్ కేం సనాతన్ కలే నిజ ధన సంపద బన్ సకతే హై. యాక్ట్స్ చాప్టర్ 20 అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. రేతోకి కామ్ 20వ అధ్యాయం. 28 28 28 పద్ టేక్ హీడ్ దేర్ ఫోర్ అన్టు యువర్ సెల్ఫ్ ఆల్ ద ఫ్లాక్ ఓవర్ ద విచ్ ద హోలీ గోడ్ హస్ మేడ్ యు ఓవర్సీయర్ టు ఫీడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హి హస్ పర్చేజ్డ్ విత్ ఓన్ బ్లడ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు. ఇసులే అప్నీ ఔర్ అప్నే పూరే ఝుండ్ కి చౌక్సీ కరో జిస్మే పవిత్ర ఆత్మ తుమే అధ్యక్ష ఠహరాయా హై. తుమ్ పరమేశ్వర్ కి కలిసియా కి రఖవాలీ కరో జిసే ఉస్నే అప్నే లౌ సే మోల్ లియా హై. సేవే ఇఫీ 114 అదే విధముగా ఎఫేసియులకు 1:14 దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంత కరువుగా ఉన్నాడు. వాస్కే మూల్య హోకే చుట్టారే కెలే హమారీ మిరాస్ కా బయానా హై కి ఉస్కీ మహిమా కీ స్తుతి హో. ఫర్ ద వెరీ సేమ్ పర్పస్ The Holy Spirit is called here earnest. అదే ఉద్దేశమునకు గాను పరిశుద్ధాత్మ ఇక్కడ సంతకరువుగా పిలువబడుతున్నాడు. హరిసి ఉద్దేశకలే యహ పవిత్ర ఆత్మ బయానా కే రూప్ మే కహా గయా హై. When you want to buy any property, మీరు ఎప్పుడైనా ఏదైనా ఆస్తిని కొనవాలని కోరినప్పుడు, జబ్ కభీ ఆపకు కోయి సంపత్ యజమీన్ ఖరీదనా హోతా హై, బట్ వాల్ యు నెగోషియేట్ ఫర్ ద ప్రైస్, మొట్టమొదటిగా దాని యొక్క విలువ క్రయం విషయమై మాట్లాడలేవు. ఆప ఉస్కే జో దామ్ హై ఉస్కే విషయం బాత్చీత్ పెహలే కర్తే, ఇట్ మే టేక్ సమ్ వీక్స్ టు ఫిక్స్ ద ప్రైస్. మరి ఆ క్రయమును నిర్ణయం చేసుకోవడానికి ఒకవేళ కొన్ని వార దినములు పట్టవచ్చును. దామ్ కు నియుక్త్ కర్నే కే లియే కుచ్ హఫ్తే భీ లగ్ జాతే హై. అండ్ దెన్ యు అగ్రీ టు బై ఇట్. ఆ తర్వాత కొనే దానికి నీవు సమ్మతిస్తావు. ఆర్ ఖరీదనే కే లియే ఫిర్ ఆప్ సహమత్ హో జాతే హై. దెన్ యు గివ్ ఏ అడ్వాన్స్ మనీ అండ్ ఏ ష్యూరిటీ యు విల్ బై ఇట్. ఆరాటప్పుడు నీవు దాన్ని కొనబోతున్నావని నిశ్చయం చేసుకోవడానికి
దాని కొరకైనా సంచ కరుణిస్తున్నావు ఆర్ ఉస్కే లియే కి నిశ్చయ దిలానే కే లియే జమీన్ కో ఆప్ ఖరీద్ రహే పహలే సే అడ్వాన్స్ కే కుచ్ పైసే రకమ్ ఆప్ దేతే హే యు మే పే ద బ్యాలెన్స్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఆ తర్వాత రిజిస్టర్ యువర్ నేమ్ తర్వాత మిగతా మొత్తమును నీవు నీ పేరుపైని దాని రిజిస్టర్ చేసేటప్పుడు చెల్లించవచ్చు ఆర్ జో పూరా పైసా బాకీ కా కుచ్ హఫ్తో కే బాద్ ఆప్ ఉస్కో దే సక్తే జబ్ అప్నా నామ్ ఓ సంపత్ కో లిఖ్వాతే హే అడ్వాన్స్ మనీ ఇస్ ఆల్ ఎర్నెస్ట్ ముందుగా ఇవ్వబడినటువంటి ఆ డబ్బే సంచకరం అని పిలువబడుతున్నది ఇక్కడ దేవుని వాక్యం చెబుతున్నది మన బలమైన దేవుడు మనకు సంచకరువుగా పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు హమారే సామర్థ్య పరమేశ్వర్ నే పవిత్ర ఆత్మకో భయానక రూపే హమకో దే దియా హై రిమైండ్ us మనకు జ్ఞాపకము చేయించున్నాడు హమకో యాద్ దిలావే నౌ యు ఆర్ నాట్ యువర్ ఓన్ ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు అబ్ తుమ్ స్వయం అప్నే నహీ హో యు ఆర్ పర్చేస్ బై యువర్ లార్డ్ ఇన్ ఎ హై ప్రైస్ నీవు మీ ప్రభు వలన గొప్ప క్రయము చెల్లించబడి కొనబడిన వారు తుమ్ అప్నే ప్రభు కే భారీ దామ్ కే ద్వారా సే ఖరీద్ లే గయే హో ఇబ్రా భయానక రూపే హమకో దే దియా హై యు రిమైండ్ us మనకు జ్ఞాపకము చేయిస్తున్నాడు హమకో యాద్ దిలావే నౌ యు ఆర్ నాట్ యువర్ ఓన్ ఇప్పుడు నీవు నీ సొత్తు కాదు అబ్ తుమ్ స్వయం అప్నే నహీ హో యు ఆర్ పర్చేస్ బై యువర్ లార్డ్ ఇన్ ఎ హై ప్రైస్ మీరు మీ ప్రభు వలన గొప్ప క్రయము చెల్లించబడి కొనబడిన వారు తుమ్ అప్నే ప్రభు కే భారీ దామ్ కే ద్వారా సే ఖరీద్ లే గయే హో హీ బిలాంగ్స్ టు హిమ్ మీరు ఆయన సొత్తై ఉన్నారు తుమ్ అబ్ ఉస్కే బన్ చుకే హో యువర్ బాడీ బిలాంగ్స్ టు హిమ్ యువర్ టైమ్ బిలాంగ్స్ టు హిమ్ యువర్ మనీ బిలాంగ్స్ టు హిమ్ మీ దేహము ఆయన సొత్తు మీ సమయము ఆయన కొరకు మీ ద్రవ్యము ఆయన సొత్తై ఉంది తుమ్హారీ దే తుమ్హారా సమయ తుమ్హారా పైసా సబ్ ఉన్హీ కా హై యు ఫైండ్ ది సేమ్ అగైన్ ఇన్ మొదటి కొరింథీయులకు ఆరవ అధ్యాయంలో అదే మళ్ళీ కనబడుతున్నది మైనాక్రాంతి చట్టమాధ్యాయం చెప్తే ఏ వాతం 18 వచనము ఆర్ 19 పార్ట్ అండ్ 28 ఆర్ 20 పార్ 20 వచనం బట్ నో యు నాట్ యువర్ బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ ది హోలీ గాడ్ ఇట్ ఇస్ ఇన్ యు యు గాడ్ అండ్ యు ఆర్ నాట్ యువర్ ఓన్ నీ దేహ యు ఆర్ బాట్ విత్ ఏ ప్రైస్ నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు యా తుమ్ నహీ జాన్తే కి తుమ్హారి దేహ పవిత్ర ఆత్మా కా మందిర్ హై జో తుమ్హే బతా హువా హై తుమ్హే పరమేశ్వర్ కి ఓర్ సే మిలా హై తుమ్ అప్నే నహీ హో క్యోంకి దామ్ దేకర్ మోల్ లియే గయే హో బడే నిశ్చి ఎంతటి మర్మం ఇది యే కైసా బడా భేద హై త్రీ వర్సెస్ ఫోరీ హూ ఇస్ సినర్ హావ్ ఇట్ సమ్ వి హావ్ ఎ లాస్టింగ్ పొజెషన్ లార్డ్ యువర్ సైడ్ మనము పనికి మారినటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్గతికి చెందినటువంటి మనుషులము ఆయన కొని ఆయనకు సొత్తుగా చేయబడిన ప్రజలమై ఉన్నాము ప్రభు కే సనాతన్ కే ధన్ సంపత్ బన్ సక్తే ఎప్పుడైనా ఎవరమైనా మనము ఇటువంటి రోత మురికి గుడ్డలను మన ఆస్తిగా మనం ఎంచుకుందామా హమేసే కౌన్ హై జో కి గందే చితుడే కో అప్నా సంపత్ గిన్ సకే లార్డ్ ఇస్ క్రైస్ట్ కాల్డ్ us ఇస్ ఎవర్లాస్టింగ్ పొజెషన్ ఇస్ ఎ ప్రాపర్టీ ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను శాశ్వతమైనటువంటి సొత్తుగా స్వాస్థ్యముగా పిలుచుకొలుతున్నారు పరంతు ప్రభు యేసు మసీ హమ్కో అప్నే సనాతన్ కే శాశ్వత కే లియే ధన్ ఆర్ నిర్ధన్ సంపత్ కహతే హై ఉస్ ఎవర్ వి మే బి మనము ఎవరమై ఉన్నను సరే మనం చాహే కో భీ క్యో నా హో డజంట్ మ్యాటర్ హౌ మచ్ వి రూయిన్ బై సిన్ పాపము వలన మనం ఎంతగా నశించినను సరే ఆర్ పాప్ కే కారణ కితనా జ్యాదా హమ్ నాశ్ భీ క్యో నా హో ఆల్ ఆఫ్ us కెన్ బికమ్ ది ఎవర్ లాస్టింగ్ పొజెషన్ ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ లార్డ్ యువర్ క్రైస్ట్ మనమందరమును ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైనటువంటి ఆస్తి స్వాస్థ్యము ధనముగా చేయబడదు ప్రభు యేసు మసీహ్ కే సనాతన్ కే లియే ఉస్కే నిజ్ ధన్ భాగ మిరాస్ బన్ సక్తే హై యాజ్ వి హంబల్ అవర్సెల్వ్స్ మనలను మనము తగ్గించుకున్నప్పుడు యాజ్ హమ్ అప్నే ఆప్ కో నమర్ కర్తే హై కన్ఫెస్ అవర్సెల్వ్స్ మన పాపమును ఒప్పుకున్నప్పుడు అప్నే పాపం కో మాన్ లేతే అండ్ బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్ హృదయపూర్వకముగా విశ్వసించినప్పుడు ఆర్ హృదయ సే విశ్వాస్ కర్తే యాజ్ నౌ ఐ సీ He did no sin. అవును ఇప్పుడు నేను కనుగొనుచున్నాను ఆయన ఏ పాపము చేయలేదు ఆ మే దేఖ్ సక్తా హూ ఉస్నే కోయి పాప్ నహీ కియా He knew no sin. ఆయన ఏ పాపమును ఎరగడు ఏ పాప్ సే అజ్ఞాత ఏ ఆల్ పవర్ ఆయనకు సర్వాధికారము ఉన్నది ఉస్నే పాప్ సబ్ సామర్థ్య ఆయన నన్ను కలగజేసిన వాడు ఉస్నే ఉంది నాయా
yet he died for me. Ayananu ayana na korakai maraninchanu. Yatna hone par bhi wo mere liye mar gaye. To take away my judgment of my sin. Na paapamu varnainatuvanti నా యొక్క తీర్పును తీసివేయుడు. విశ్వాసమే మనలను నిన్ను నన్ను ప్రభు యేసు క్రీస్తు యొక్క నిత్య స్వాస్థ్యముగా చేయుచున్నది. విశ్వాసే ప్రభు యేసు మసీహ్ కే హమ్కో నిజ ధన్ ఔర్ సంపత్ మిరాస్ బనాతా హై. వైసే పర్పస్ లార్డ్ జీసస్ గేవ్ టూ సింపుల్ పారబుల్స్. అదే ఉద్దేశమున గాను మన ప్రభువైన యేసు క్రీస్తు చాలా సామాన్యమైన రెండు ఉపమానములను చెప్పినాడు. అరిసి ఉద్దేశకే రక్తవే ప్రభు యేసు మసీహ్ నే దో సాధారణ సే పరబల్ ఉదాహరణ ది నజీ గాస్పుల్ మత్తయి సువార్త మత్తయి సువార్త 13 13 అధ్యాయ. అగైన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లైక్ ఎ ట్రెజర్ హిడెన్ ఇన్ ఎ ఫీల్డ్ ద విచ్ వెన్ ఎ మ్యాన్ హస్ ఫౌండ్ హి బైడెత్ ఫర్ జాయ్ దేర్ఆఫ్ హి గోయెత్ ఐ హావ్ బై ద ఫీల్డ్. 44వ వచనము పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును అదే ఉద్దేశమున గాను మన ప్రభువైన యేసు క్రీస్తు చాలా సామాన్యమైన రెండు ఉపమానములను చెప్పినాడు. అరిసి ఉద్దేశకే రక్తవే ప్రభు యేసు మసీహ్ నే దో సాధారణ సే పరబల్ ఉదాహరణ ది నజీ గాస్పుల్ మత్తయి సువార్త మత్తయి సువార్త 13 13 అధ్యాయ. అగైన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లైక్ ఎ ట్రెజర్ హిడెన్ ఇన్ ఎ ఫీల్డ్ the which when a man has found he bided for joy thereof he goeth as I had by the field. 44వ వచనము పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. 44 పద స్వర్గ రాజ్ ఖేత్ మే చిపే హే ధన్ కే సమాన్ హై జిసే కిసీ మనుష్య నే పాకర్ చిపా దియా మారే ఆనంద్ కే జాకర్ అప్నా సబ్ కుచ్ బేచ్ కర్ ఉస్ ఖేత్ కో మోల్ లియా. హూ ఇస్ దట్ పర్సన్ ఆ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి కౌన్ హై వన్ హూ గివ్ ఆల్ వాట్ హి హాడ్ టు బై ఎ ఫీల్డ్ విచ్ హి సా హిడెన్ ట్రెజర్. ఒకడు దాచబడినటువంటి ధనము కలిగిన భూమిని కనుగొని తనకున్న దాని అంతటిని అమ్మివేశారు. యోగ్నా సబ్ కుచ్ దే దియా ఇస్ ఖేత్ మే జో చిపా హువా ధన్ థా జాన్ కర్ ఉస్కో ఖరీద్నే కే లియే హి సా ఇట్ హిడెన్ ట్రెజర్. దానిలో దాచి పెట్టబడిన ధనమును చూసినాడు. చూచి నడుచుకోలేదు. భూమి పృష్ఠభూమి ఎందుకనగా పాపులమైన వారముగా మనము ఎడారి వలె అడవి వలె ఉన్నాం. ఆర్ పాపి హోతే హమ్ సబ్ కే సబ్ గరజనే వాలే జంగల్ కే సమాన్ హై భయానక్ జంగల్ కే సమాన్. బుక్ ఆఫ్ డిటర్నమీ చాప్టర్ 32 ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం వ్యవస్థ వివరణ 32 అధ్యాయం 10 హరి 10 పద హి ఫౌండ్ హిమ్ ఇన్ ఎ డెజర్ట్ ప్లేస్ అదర్ ల్యాండ్ ఇన్ ద వేస్ట్ హౌలింగ్ విల్డర్నెస్. 32 ద్వితీయోపదేశ కాండము 10 అరణ్య ప్రదేశములు భీకర ధ్వని గల పాడైన ఎడారిలో వాని కనుగొనను. ఉస్నేస్కో జంగల్ మే సోన్సాన్ గరజనే వాలే సే భరి హుయి మరుభూమి మే పాయా. ఎవర్ సీన్ ఏ హౌలింగ్ విల్డర్నెస్? ఎప్పుడైనా భీకర ధ్వని గల ఎడారి చూచితివా? గరజనే వాలా జంగల్ క్యా ఆప్నే కభీ దేఖా? ఫుల్ ఆఫ్ థార్న్ అండ్ థిస్టల్ అండ్ ఫ్రాగ్స్ అండ్ స్నేక్స్ అండ్ స్కార్పియన్ హౌలింగ్ విల్డర్నెస్. దాని యొక్క భావం ఏమనగా అక్కడ గచ్చలు పొదలు ముళ్ళు తేళ్లు పాములు విషము భీకర ధ్వని గల పాడైన ఎడారి. ఆరు జంగల్ అతా హే మరుభూమి హే ఆర్ జహా కాంటా హే జహా జహర్ హే విష హే సాంప్ వగేరా హే. నో వాటర్ దేర్ అక్కడ ఏ నీళ్లు ఉండవు. వా కోయి పానీ నై నో షేడ్ దేర్ నథింగ్ గ్రీన్ దేర్ అక్కడ ఏ నీర ఛాయ పచ్చనిది కనబడదు. వా కోయి ఛాయా నై నా కోయి పానీ జల్ నై. ద వెరీ సాడ్ టెరబుల్ దాని దూరమే భీకర భీతికరముగా ఉంది. ఓ దృశ్య దేఖనేసి బడా డరావనా భయానక హౌలింగ్ విల్డర్నెస్ అది భయంకరమైన అరణ్యముగా ఉండును. గిరోజిన వాళ్ళ జంగల్ ఐజ్ ఆఫ్ గాడ్ వి లైక్ దట్ దేవుని యొక్క దృష్టిలో మనం ఆరాధన ఉన్నాం. పరమేశ్వర్ కే నజరో మే హమ్ ఐసే హి హై బట్ దట్ పర్సన్ హి సా సచ్ విల్డర్నెస్ అండ్ హి కుడ్ సీ ఇట్ ఎ హిడెన్ ట్రయర్. అట్టి వారిని ఆ ఎడారి భూమిలో కనుగొని
దాసబడిన వాణిగా చూస్తున్నాడు. ఆర్ ఆసే వ్యక్తి కోసమే దేఖా రనే వాలే జంగల్ మే ఆర్ ఉస్కే అందర్ ఛిపా హువా ధన్ భీ దేఖా అండ్ హి గివ్ ఆల్ వాట్ హి హాడ్ తనకున్నది యావత్తు దాని కొరకు ఇచ్చేది. ఆయన యొక్క దృష్టిలో అది చాలా ప్రశస్తమైనది. బహు ఇష్టపూర్వకముగా తనకున్నది యావత్తు ఇచ్చి వేస్తున్నాడు. ఆ భూమిని కొనుటకు దానిలో ఉన్నటువంటి ఆ స్వాస్థ్యము శాశ్వతమైన స్వాధీనం చేస్తున్నందుకు ఆలాంటి భాష మాటలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమే మనం ఉపయోగించగలం. ప్రభు యేసు ఆయన మన సృష్టికర్త, ఆయన సర్వాధికారం, ఆయనే మనను కలగజేస్తూ ఆయనే ఆకాశాకాశములను సృష్టించను. సారే ఆకాశకు స్వర్గకు బనాయా బట్ రీమా He came down. అయితే మనల్ని రక్షించుటకు మనల్ని విమోచించుటకు ఆయన క్రిందికి దిగి వచ్చాడు. ఆయన తను తాను ఖాళీగా రిక్తునిగా చేసుకున్నాడు. ఖాళీ కర్ దియా బాణిని మేజర్ ఆయన ఒక సత్రములో జన్మించారు. కాలమే జనమలియా అండ్ నో హౌస్ లివెన్ ఆయన నివాసమునకు ఇల్లు లేదు. ఆయన చెప్పినట్టుగానే పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు గొరియలున్నవి. అయితే మనుష్య కుమారుడు తన తలవాల్చుటకు స్థలము లేనివాడు. పరంతు మనుష్య పుత్రుకు సర్ రక్కనేకి భీ జగా నహీ. హీ గెట్ హోల్ బాడీ బ్రోకెన్. ఆయన తన యొక్క దేహం యావత్తును మన కొరకు విరవబడుటకై అప్పగించను. ఉత్నేక్ని సారీ దేహకు తోడే జానేకి లే దే దియా. ఆయన ముఖము వేయబడుటకును ఆయన వెంటకును పెరికి వేయబడుటకును అప్పగించాడు. ఆయన వీపు కొరడాలతో కొట్టబడు పీట్ కోవి కోడలు ఆయనే ఆయన మాత్రమే ఇష్టపూర్వకముగా అప్పగించారు. స్వతంత్ర మన ఉపమానములో చూస్తున్నాడు. అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మెను. సంతోషముతో దాని ఇచ్చనే గాని ఏ బలవంతము లేదు. ఆయన విషయం మాత్రమే ఇలాంటి మాటలు మనకు చెప్పుకోవచ్చు. ఆయన సమస్తమును సంతోషముతో అప్పగించను. ఆనంద్ పూర్వక్ హర్ష జోకుసున్ కే పాస్ సబ్ కుచ్ దే దియా. ఐ విల్ సీ ఇన్ సామ్ 40 వర్స్ 8 సేస్ ఐ లైక్ టు ద విల్ ఓ గాడ్. కీర్తనలు 48వ వచనంలో మనము చూచే రీతిగా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. యెహోవా భజన సేత 40:8 మే కహతే హే పరమేశ్వర్ తేరీ ఇచ్ఛా పూరీ కర్నే కే లియే ప్రసన్న హూ. ఫర్ ఫిల్తీ రెస్ట్ హీ గేవ్ ఆల్ వాట్ హీ హాడ్. తనికి మారిన రోత గుడల నిమిత్తమై తనకున్న సమస్తమును అప్పగించి వేశారు. మనుషులు ఆయనకు ఏదైనా పేరు పెట్టి పిలవని మనల్ని పిలవచ్చు. మనల్ని బుద్ధిహీనుడు, మతిహీనుడు మరి పేరును పెట్టి పిలవచ్చును. అయితే మనం ఎప్పుడైతే ఆయన వారం అవుదుమో మన రక్షకుని గారిని స్వీకరించడము మనము ఆయనకు స్వకీయమైనటువంటి ధనముగా శాశ్వతమైన స్వాస్థ్యముగా అవుతున్నాము. సంపద మిషనరీ ఒకప్పుడు అమెరికాలోని ఒక మిషనరీ
అమెరికా మిషనరీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ చైనా ఫర్ మెనీ ఇయర్స్ ఆయన చైనా దేశంలో చాలా సంవత్సరములు పనిచేశారు చైనా దేశమే బహుత్ వర్ష కామ్ కర్ రహా థా మెనీ వెంట్ బ్యాక్ టు అమెరికా ఫ్రమ్ చైనా చైనా దేశం నుండి అమెరికాకు తిరిగి వెళ్ళినప్పుడు జబ్ చైనా దేశ అమెరికా వాపస్ జబ్ లౌట హీ బాట్ ఫ్యూ నెక్లెసెస్ జస్ట్ టు షో హిస్ ఫ్రెండ్స్ మరి అక్కడ నుండి తన స్నేహితులకు చూపించడానికి కొన్ని మెడలు వేసుకునేటువంటి గొలుసులు తీసుకుని కావచ్చు చాలా చౌక్ అయినటువంటి ఆ గొలుసు దండలు తీసుకున్నారు ఏ బహుత్ మహంగా హార్ నీ థా గలే కా దో తీన్ రూపాయ కా సస్తా వాలా థా పండే ఎన్ని మనీ హౌస్ ఒక దేవున తన ఇంటిలో ఏ డబ్బు లేకపోయింది ఏక్ దిన్ ఉస్కే పాస్ ఘర్ మే పైసా నీ రహా ఇన్ సారి టు సెల్ నెక్లెస్ ఆ మెడలోని గొలుసును అమ్మివేయాలని కోరినాడు ఉస్నే నిర్ణయ కియా కి ఏ గలే కా జో హార్ హై ఉస్కో బేచ్ డాలి హి థాట్ హి మే గెట్ అబౌట్ 25-30 రూపీస్ ఫర్ దట్ నెక్లెస్ ఆయన అనుకున్నాడు ఆలాటి ఆ గొలుసునకు ఒకవేళ 25-30 రూపాయలు రావచ్చు ఉస్నే సోచా 25-30 రూపాయా ఇస్ గలే కి హార్ కి ఉస్కో మిల్ జాయేగా ఇట్ కుడ్ వన్ షాప్ సెకండ్ షాప్ గలగాన 1-2-3 దుకాణంలోని తీసుకుని వెళ్ళాడు ఏక్ దుకాణం దో దుకాణం తీసే దుకాణ లే గయా వన్ మ్యాన్ ఆఫ్ 15 రూపీస్ ఒక మనుషుడు 15 రూపాయలు ఇస్తాడు ఏక్ ఆద్మీ కనేలా 15 రూపాయలు మే దుంగా ఎక్కడ షాప్ కి 25 రూపీస్ మరొక దుకాణంలో అన్నాడు 25 రూపాయలు ఇస్తాడు దూసరే దుకాణదార్ కేతా మే ఉస్ మే మే 20 రూపాయలు దుంగా థర్డ్ షాప్ 25 రూపాయలు మరి మూడవ దుకాణంలో పోయేసరికి 30 రూపాయలు ఇస్తాను తీసులే దుకాణాన్ని కామె 30 రూపాయలు ఫోర్త్ షాప్ కీపర్ అప్పుడు నాలుగవ దుకాణం దగ్గర పోయినాడు చౌసే దుకాణ దారికి పాస్ స్వామి అయ్యా దయచేసి ఇదిగో ఈ వస్తువు నా దగ్గర కొంటావా చేతిలో నుంచి దాన్ని తీసుకున్నాడు ఆటోలీ అప్పుడు జాగ్రత్తగా దాన్ని పరిశీలించినాడు అన్నాడు దీని కొరకు నేను 3 లక్షల రూపాయలు ఇస్తాను మే 3 లక్ష రూపాయలు తుమ్కో దూంగా ఏమిటి నేను బాధలో ఉన్నాను ఏదో ఒక నీవు భ్రమతో అంటున్నావు సరే ఎందుకు నువ్వు అంత డబ్బు ఇవ్వనై ఉన్నావు పైసా దేనా చాతిపడే అప్పుడు ఆ దుకాణం మనుషులు అన్నాడు ఆ దుకాణదారు కనేలగా యూ గివ్ మీ రైటింగ్ ఐ ప్రామిస్ టు సెల్ దిస్ నెక్లెస్ సేమ్ అమౌంట్ నేను ఈ మెడలోని గొలుసును ఇంత క్రయమునకు నేను ఇచ్చి వేస్తానని వ్రాత పూర్వకంగా వ్రాసి నాకు ఇవ్వాలి ప్రతిజ్ఞ లిఖ దో మే దుకాణదార్ కు ఇతనే పైసా మే బేచ్ దియా ఆయన వ్రాత పూర్వకంగా వ్రాసి ఇచ్చినాడు ఐ ప్రామిస్ టు సెల్ నెక్లెస్ సో అండ్ సో ఫాస్ట్ అమౌంట్ ఈ మెడ గొలుసును ఫలాని ఆయనకు ఇంత క్రయమునకు నేను అమ్మి వేస్తున్నానని నా ప్రమాణ పూర్వకంగా వ్రాస్తున్నాను ఫలానే వ్యక్తికు హార్కు మే ఫలానే దామ్ కీమత్ మే బేచ్ దేతా హి గేవ్ మీ క్యాష్ దట్ అమౌంట్ అప్పుడు ఆ మొత్తం అంతా డబ్బు ఇచ్చేసినాడు ఆ నగద్ జో రకమ్ థా ఉస్కో దే దియా మోర్ దన్ 3 లక్షస్ 3 లక్షల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చినాడు 3 లక్షస్ సే యాదా రూపాయా ప్లీజ్ టెల్ మీ 5 పీసెస్ టిపిక్ అమౌంట్ ఆయన అన్నాడు దయచేసి చెప్పండి అయ్యా ఎందుకు ఇంత గొప్ప మొత్తము ఓకేనే లగా కృపా ముజే బతాయి ఇత్నా జ్యాదా కీమత్ దామ్ తుమ్ క్యూ ముజే దాతా అదర్ వాళ్ళు ఆఫరింగ్ ఆస్ ఓన్లీ 25-30 రూపీస్ వేరే వాళ్ళు 20-25-30 ఇస్తామన్నారు 20-25 రూపాయ దూసే దే రహతే ఎందుకు ఇంత ద్రవ్యము నీవు ఇస్తున్నావు యువత ముజే ఇత్నా జ్యాదా దామ్ దేనా చాహతే హి బ్రాట్ ఏ మాగ్నిఫైయింగ్ గ్లాస్ అప్పుడు ఆయన ఒక భూత అద్దము తీసుకుని వచ్చాడు ఆ రుస్నే ఓ దూరదర్శక యంత్రం హోతా కాచ్ హోతా ఉసే ఉస్ను లాయా వెరీ వెరీ స్ట్రాంగ్ వన్ చాలా బలమైన భూత అద్దం ఆ బహుత్ తీక్ష్ణ తేజ్ వాలా రిజికాని సీన్స్ దయచేసి అద్దంలో మీరు చూడండి ఏం కనబడుతుంది కృపాయాస్త్రాసే దేఖో కహనే లగా అండ్ హి సా అన్ ఎవరీ బీడ్ ఆఫ్ నెక్లెస్ లెటర్ జే అప్పుడు ఆ గొలుసు యొక్క ప్రతి పూస పైని జే అనే అక్షరము కనబడింది ఆర్ హార్ కే ఏక్ ఏక్ దానే మే ఉస్మే జే లిఖా హువా థా శబ్ద జే 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 ఎవ్రీవేర్ ప్రతి దాని పైని జే 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 వరుసగా ఉంది హర్ ఏక్ మాలే మే దానే మే జే జే లిఖా హువా థా ఇస్ ఇట్ డు యు నో ఇస్ ఇట్ నెక్లెస్ వాస్ గివెన్ బై ఎంపరర్ నెపోలియన్ టు ది క్వీన్ జోసెఫిన్ అప్పుడు ఆయన అన్నాడు
చక్రవర్తి నెపోలియను ఆయన రాణి గారి జోసఫీన్ కి ఇచ్చినటువంటి గొలుసు అని నీకు తెలుసా? క్యా తుమే మాలూమ్ హై నెపోలియన్ సమ్రాట్ జో థా అప్నీ రాణి జో రాణి జోసఫీన్ కో ఇస్ మాలా కో దియా థా అండ్ గివర్ హర్ బర్త్డే ఆమె యొక్క జన్మదిన బహుమతిగా ఇచ్చినాడు. ఆ రోజుకే జన్మ దివస్ పార్ ఉస్కో దియా థా అండ్ నెపోలియన్ డైడ్ నెపోలియన్ చనిపోయినప్పుడు జబ్ నెపోలియన్ మర్ గయా జోసఫీన్ డైడ్ ఆల్సో జోసఫీన్ కూడా చనిపోయింది. జోసఫీన్ బి మర్ గయి whatever they had was brought in the french treasury appudu variki unnadanta emem undindo adanta french deshamloni dhanagaramlo thebadindi aur french desh ke jo dhanagar hai us sthan mein sab laa gaya but some clever thieves in france they stole the necklace france deshamloni chaala telivi galinaatvanti dongalu okappudu aa golusulanu dongilincharu france desh ka jo bahut chatur jo chor tha us maala ko chori kar liya tha india we have a chappal thief another thief a tumbler thief india deshamlo chappula dongalu mana tumblerla dongalu mari vastula dongalu unnaru hindustan ve chappal chor hai gilas chor hai aur dusre prakar ki chori karne wale america we have a very clever thief aithe america lo chaala telivi gala dongalu unnaru aur america me hoslo parki tumke chor hai they don't చెప్పలు తీసుకు డామండ్ జ్యూల్ వాళ్ళు చెప్పులు దొంగిలించరు ముత్యాలు రత్నాలు బంగారం దొంగిలించేవాళ్ళు చెప్పలు మా చోరీ నీ కర్తే హీరాజ రాత్ మోతియో కు చోరీ హోతీ హై సో హీ సే కాల్డ్ హిమ్ గనక ఆయన అన్నాడు ఉస్నే ఉసే కహా ద ఫ్రెంచ్ గవర్నమెంట్ హావ్ బీన్ అడ్వర్టైజింగ్ ఫ్రెంచ్ గవర్నమెంట్ వారు మరి వారు ప్రచురిస్తూ వచ్చినారు జో ఫ్రెంచ్ దేశ కా జో సర్కార్ హై ఇస్కే సమే జాహిరాత్ ఖబర్ దే రహా థా రివార్డ్ ఆఫ్ 6 లక్ష ఎనీబడీ will find that necklace evaraina ekkadaina aa meda golusunu doriki kanugannataithe variki 6 lakhs rupayalu ivvanu yes kisi ko ye haar mala mil jayega usko 6 lakh rupaya sarkar degi because of the name Napoleon Josephine for the French government very precious Napoleon Josephine yokka perunu batti ఫ్రెంచ్ గవర్నమెంట్ వారికి ఆ వస్తువు చాలా ప్రశస్తమైనది నెపోలియన్ జోసెఫిన్ కా నామ్ కే కారణం సే ఫ్రెంచ్ దేశ్ కి సర్కార్ కో ఇస్కే లియే బహుత్ బహుమూల్య ఏ వస్తువు థీ సో హి సేడ్ ఐ హావ్ పేడ్ యు 3 లక్ష రూపీ అప్పుడు ఆయన అన్నాడు 3 లక్షలు నేను నీకు ఇచ్చినాను ఉసే కా మేనే తో తుమే 3 లక్ష రూపాయా దియా నాకు ఏ నెల 3 లక్ష ఇప్పుడు నాకు 3 లక్షలు నాకు వస్తవి 3 లక్ష రూపాయా సే ఆర్ మే కమౌంగా సారీ అది నిజమైనటువంటి కథ ఏ సత్య కహాని హై సద నెక్లెస్ బికేమ్ ద పిక్యులర్ ట్రెజర్ ఆఫ్ ద ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆ మేడ గొలుసు ఫ్రెంచ్ గవర్నమెంట్ వారికి అది స్వకీయమైన ధన సాంపద్యం ఆర్ ఏ జో హార్ మాలా థా ఫ్రెంచ్ దేశ్ కే సర్కార్ కే లియే నిజ ధన సంపద బన్ గయా మేబి మోర్ దన్ 6 లక్ష అటెన్ దట్ ఈవెన్ ఒకవేళ అది 6 లక్షల కంటే ఎక్కువగా 10 లక్షలుగా ఉండవచ్చు 10 లక్ష 10 లక్ష సే జ్యాదా కీమత్ ఉస్కి హోగి ఇన్ యువర్ ఐస్ లార్డ్ యు సైట్ ఎవరీ బిలీవర్ ఇస్ ఎ పిక్యులర్ ట్రెజర్ ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దృష్టిలో ప్రతి విశ్వాసి స్వకీయమైనటువంటి ధన సాంపత్యముగా ఉన్నాడు. యేసు మసీహ కే నేత్రో కే సామనే నజర్ మే హర్ ఏక్ విశ్వాసి బహుత్ బడా మూల్యవాన్ కీమతి నిర్ధన హై ఎవర్లాస్టింగ్ పొజెషన్ శాశ్వతమైనటువంటి ఆస్తి సాంపత్యం సనాతన్ కే లియే ఉస్కి మిరాజ్ హి ఇస్ రిగార్డ్ ఏంజెల్స్ యాజ్ ఇన్హెరిటెన్స్ ఆయన తన యొక్క దూతలను తన స్వాస్థ్యముగా ఎంచలేదు అప్పుడే దూతో కోపన నిజ ధాన్ మిరాజ్ నిజార్ మాటి ఏంజెల్స్ వారు చాలా పరాక్రమ గల దూతలు సామర్థ్య దూత హై కాన్స్టెంట్లీ హార్కింగ్ వాస్ ఆఫ్ గాడ్ ఎల్లప్పుడు దేవుని యొక్క స్వరమును విరుతుండేటువంటి దూతలు లగాతార్ పరమేశ్వర్ కి ఆజ్ఞ ఆ సునే వాలే హై ఎవీ సీన్ సామ్ 103 ఎవర్ 20 103వ కీర్తన 20వ వచనములో భజన సంహిత 103:20 మే జసం పడుతుంది దేర్ మాటి ఏంజెల్స్ వారు బల పరాక్రమ గల దూతలు ఏ సామర్థ్య దూత హై ఎక్సలెన్స్ స్ట్రెంగ్త్ వారు బలమునందు ఆ మించిన పరాక్రమ గలవారు బలమే యాదా సత్యబలి హై కాన్స్టెంట్లీ హార్కనింగ్ అండ్ వాయిస్ ఆఫ్ గాడ్ ఎల్లప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించునటువంటి దూతలు పరమేశ్వరుకి ఆజ్ఞ ఆవాజ్ కో సున్నే వాలే లగాతారు నాట్ లైక్ అస్ రిబెలియస్ కాన్స్టెంట్లీ డిస్ఒబే గాడ్ ఇప్పుడు మన వలే ఎడతెగకుండా అవిధేయులమై తిరుగుబడు చేసే వారి వంట వారు కాదు సంజో హై లగాతార్ పరమేశ్వర్ కి ఆజ్ఞ నీ మాన్నే వాలే బల్వా కర్నే వాలే హై అండ్ దేర్ మెనీ ఏంజెల్స్ అనేక దూతలు ఉన్నారు ఓర్ బహుత్ సే దూత హై చాప్టర్ 5 బుక్ ఆఫ్ 7 ఐదవ అధ్యాయము రెవల్యూషన్ ప్రకటన ఐదవ అధ్యాయము 11వ వచనం ప్రకాశిత వాక్ 5 ఆర్ 11 దేర్ మెనీ ఏంజెల్స్ అనేక దూతలు ఉన్నారు బహుత్ సే దూత హై అండ్ యట్ గాడ్ డస్ నాట్ రిగార్డ్ దెం
his everlasting possession. అట్ల అయినప్పటికీ దేవుడు వారిని శాశ్వతమైనటువంటి స్వాస్థ్యముగా ఎంచుకోవడం లేదు. ఆయన హోనే పర్ భీ పరమేశ్వర్ ఇన్ దూతో కో అప్నా నిత్య ధన సంపత నహీ గిన్తే. హే గాడ్ యు అండ్ మీ. ఆయన నిన్ను నన్నే ఎంచుకొనుచున్నారు. హే ఆప్కో ముజ్కో అప్నా నిత్య ధన సంపత గిన్తే. హే హీ నోస్ హౌ వి కెన్ బి ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ బై హిమ్ వన్ డే and become his everlasting sanctuary. Ayane eriginaadu manamu oka dinamuna sampurnamaga roopantaram cheyabadi ayane yokka shaasada swasthyamaga cheyabadudu. Kyunki prabhu jante ek din aayega hum unke dwara puri riti se badal diye jayenge aur sanatan ke liye unke pavitra sthan ban jayenge. See for example, daitese dushtantanga chudandi. Udaharan ki riti se kripa dekhiye. Psalm 84 కీర్తనలు 84 భజన్ సీతా చురాసి సామ్ 84 కీర్తనలు 84 భజన్ సీతా చురాసి ఫస్ట్ 3 3 3 పార్ట్ ఏట్ స్పారో హస్ ఫౌండ్ ఏ హౌస్ అండ్ స్వాలో ఏ నెస్ట్ ఫర్ హర్సెల్ఫ్ ఏ షీ మిలే హర్ యంగ్ ఈవెన్ నాట్ ఓ లార్డ్ మై హోస్ట్ ఫైటింగ్ మై గాడ్ సైన్యముల అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిత్తుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఏ సునాకి హవా ఏ మేరే రాజా ఏ మేరే పరమేశ్వర్ తేరి వేదియో మే గౌరవయో నే అప్నా బసేరా సుపా వేనిని ఘోషణ బనా లియా హే ఇస్మే ఆప్నే బచ్చే రఖే. యు హావ్ సీన్ ది స్పారోస్ గ్యాదరింగ్ ది పీస్ ఆఫ్ స్ట్రా ఇన్ యువర్ నేబర్హుడ్ బిల్డింగ్ ఎ నెస్ట్. మీరు అక్కడక్కడ ఈ పిచ్చుకలు గడ్డి పోసలు తీసుకుని వచ్చి గూడు కట్టుకునేది చూచుంటారు. ఆప్నే దేఖా హోగా ఇన్ గౌరవయో కో घास के सूखे छोटे छोटे टुकड़े ले करके तिनके वो अपने घोंसले को बनाते हैं. Now you question the sparrow. ఒకవేళ ఆ పిచ్చుకను మీరు ప్రశ్న వేయండి. అబ్బా లో ఇన్ గరయ్యో సే సవాల్ పుచే. నా మేడం స్పారో. అమ్మా పిచ్చుకమ్మా. శ్రీమతి గరయ్యా. వన్ థింగ్ గివ్ యు మోస్ట్ కంఫర్ట్. నీకు ఎక్కువ సుఖం ఇచ్చేది ఏమిటి? కౌన్ సీ వస్తువు ఆప్కో జ్యాదా ఆరామదాయక్ హే? డస్ మై ఎలక్ట్రిక్ ఫ్యాన్ గివ్ యు కంఫర్ట్? ఈ ఎలక్ట్రిక్ ఫ్యాన్ సుఖం ఇస్తుందా నీకు? క్యా మే బిజ్లీ కా జో పంకా హే తుమ్కో జ్యాదా ఆరామ్ దేతా హే? అండ్ నైస్ మార్బల్ ఫ్లోర్. ఇక్కడ మంచి బండలు పరిచిన ఈ నేల సౌఖ్యమా? ఆర్ సంగమర్మర్ కా యే ఫ్లోర్ ఫర్ష్ జో హే? అండ్ యే హై క్లాస్ ఫర్నిచర్. మరి చాలా క్రయమైనటువంటి వస్తువులన్నీ ఆర్ బహుత్ దామ్ కీమత్ కీమత్ దామ్ కా జో మేజ్ కుర్సీ వగైరా. ఆ ఇస్ బ్యూటిఫుల్ లవ్లీ కర్టెన్ ఆన్ ది విండో అందులో. దొని అంత చక్కగా రమ్యముగా ఈ యొక్క కిటికీలు తలుపులకు కర్టెన్స్ తెరలు కట్టినాము. ఆర్ యే పర్దే జో సుందర్ సుందర్ ఖూబ్సూరత్ జో ఖిడ్కీ దర్వాజా మే లగాయే హై. డోంట్ యు ప్లీజ్ యు. ఇవన్నీ నీకు సంతోషం ఇవ్వవా? ఇస్తే ఆప్కో ప్రసన్నత నీ హోతీ? నో మేడం. లేదమ్మా. ఐ యామ్ వెరీ సారీ. చాలా విచారం ఇవన్నీ. శ్రీమతి మే అఫ్సోస్ ఇస్ బాత్. ఐ యామ్ వెరీ హ్యాపీ ఇన్ మై నెస్ట్. నా గూటిలోనే నాకు చాలా సంతోషం. మేరే ఘోస్లే మే ముజే మై బహుత్ ఖుష్ హూ. ఐ డోంట్ వాంట్ యువర్ మార్బుల్ ఫ్లోర్ అండ్ యువర్ సోఫా. ఈ మంచి బండలు సోఫాలు ఈ వస్తువులు నాకు అవసరం లేదు. సంగమరమర్ కే తుమారే ఫార్స్ ఆర్ యే సోఫా వగర ముజే నీ చాయి. గివ్ టు యువర్ నేబర్ అండ్ యువర్ ఆంటీ అండ్ అంకుల్. మీరు మీ పొరుగు వాళ్లకు మీ చిన్నారం మీ పెద్దనాయన వాళ్ళకి ఇచ్చేయండి. ఇవన్నీ అప్నే అంకల్ ఆంటీ కో కాకా కాకి కో ఆప్ దే దే పడోస్ పడోసి. ఫర్ మీ మై నెస్ట్ ఇస్ వెరీ హ్యాపీ. నాకై కంఫర్టబుల్. నాకైతే నా గూడే చాలా సుఖము చాలా సౌఖ్యము. ఆర్ మేరే లియే తో మేరా ఘోస్లా బహుత్ ఆరామదాయక్ హై. ఉసి మే బహుత్ మే ఖుష్ హూ. ఐ వోంట్ సెల్ ఇట్ ఫర్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ. నేను ఎంత డబ్బిచ్చినా దీని అమ్మివేయను. ఇతనా రూపాయా పైసా దో మే సోసలే కో నహీ బేచూంగి. ఇది మీ సో కంఫర్టబుల్. ఇది నాకంతా సుఖం ఇస్తుంది. ఏ ముజే ఇతనా ఆరామ్ దేతీ హై. అండ్ దట్స్ వౌ అవర్ లార్డ్ ఇస్ గ్యాదరింగ్ నెస్ట్ ఆలమగానే మన ప్రభు గూటి కొరకైనటువంటి నివాస పోసలను ఆయన సమకూర్చుతున్నాడు. అరిసలే హమారే ప్రభు ఇస్ ఘోసలకు బనానే కే లియే ఐసే తిన్ కే భీ ఫోటో రహే హై. ఇన్బుకే వాసియా యెషయా గ్రంథములో యెషయా కి పుస్తకం చాప్టర్ 40 40 40 అధ్యాయ వి హావ్ టు కంపేర్ టు ఏ డ్రై గ్రాస్. మనము ఎండిన గడ్డికి పోల్చబడుతున్నాం. హమారీ తుల్నా సుఖే ఘాస్ కి నాయి కి గయి హై. యెషయా 40 అండ్ వర్స్ 6 యెషయా 40 6వ వచనం. యెషయా 40 6 పద్ నవాయ సెడ్ క్రై నీ సెడ్ ఫర్ క్రై ఆల్ ఫ్లెష్ ఇస్ గ్రాస్ of the walk in front of field the grass withered alakinchudi alakinchudi prakatinchumani okadu aagnayistunnadu nenemi prakatinchunani mari okadu adugutunnadu sarva sharirulu gaddi ayunaru vari andamantayu adivi puvvu vale unadi bolne wale ka vachan suna diya ki pukar maine kaha mai kya pukaru sab prani ghas hai unki shobha maidan ke phool ke saman hai. As human beings before God we like a dry grass manushulamuga dry grass దేవుని ఎదుట
వాడిపోయినటువంటి ఎండిన గడ్డి వంటి వారం. పరమేశ్వర్ కి దృష్టి మే నజర్ మే హమ్ సూఖే ఘాస్ కి నాయ్ ఘాస్ కే తిన్ పడే. అండ్ ఆల్ ది సేవియర్ గోయింగ్ అబౌట్ హియర్ దే ఆర్ గ్యాదరింగ్ ద స్ట్రా. మన ప్రేమ కలిగినటువంటి రక్షకుడు ఇక్కడ అక్కడ సంచరిస్తూ ఎండిన గడ్డిని పోలి మనల్ని కూర్చున్నాడు. హమారే ప్రేమి ప్రభు జో హే ఇదర్ ఉదర్ ఫిర్తే హే కి సూఖే ఘాస్ కో ఇకట్ఠా కర్ రే. యు సీ ద స్పారో గ్యాదరింగ్ స్ట్రా మచ్ స్పెషల్ గోయింగ్ హియర్ గోయింగ్ దేర్. ఎప్పుడైనా ఈ యొక్క పిచ్చుకలను మీరు చూసినారా? ఇటు అటు ఎగురుతూ వెళ్ళుతూ ఎండిన గడ్డి పోసలు ఇక్కడక్కడ నుంచి సమకూర్చున్నది. గౌరయ్యా జో హై చిడియా ఇదర్ ఉదర్ కూతే పాంతే ఛోటే ఛోటే సుఖే ఘాస్ కే తిన్ కే ఇకట్ఠా కర్తే హై స్కిల్ఫుల్లీ దట్ ఇస్ రివార్డ్. అప్పుడు చాలా నేర్పుతో దానిని నేసినట్టుగా అలుస్తున్నది. బడే తో రాయి కే సాత్ ఇస్కో భూల్ లేతే అందర్ సే ఐ యామ్ మోస్ట్ స్కిల్ఫుల్ కార్పెంటర్ can they make such a nest. చాలా తెలివిగలిగిన ఒక వడ్రంగి అయితే కూడా అలాంటి ఒక గూటిని నిర్మాణించలేడు. బహుత్ చతుర్ అగర్ బడాయి భీ హో ఐసా ఘోసలా నహీ బనా సకేగా. Lord Jesus himself by loving hand is intervening us. ప్రభు యేసు క్రీస్తు తానే తన ప్రేమ హస్తముల చేత మనల్ని అలాగు అల్లినట్టు నేయిస్తున్నాడు. ప్రభు యేసు మసీ అప్నే ప్రేమ కే హాతో సే హమ్కో అందా ఇసి తరహ సే భూన్ రహే హై. The one day we shall be everlasting house of God. వదనవరా మనము దేవునికి శాశ్వతమైనటువంటి ఇల్లుగా నుండుము. ఏక దిన ఆరా హై సనాతన్ కే లియే పరమేశ్వర్ కే హమ్ ఘర్ బన్ జాయేంగే. బట్ ఏ గ్రేట్ గాడ్. ఎంతని గొప్ప దేవుడు. యాసా ఏ మహాని గాడ్. ఎంతని బలాక్ష్యమైన దేవుడు. ఎంత సమర్థి పరమేశ్వర్ హై. టు ది స్ట్రా డ్రై విత్ ద గ్రాస్ టు మేక్ ఎవర్లాస్టింగ్ హ్యాబిటేషన్. నిత్యమైన శాశ్వతమైనటువంటి ఇల్లును కట్టుటకై ఎన్నిన పోసలు గడ్డిని ఏరుచున్నాడు. సూఖే ఘాస్ కో చున్ రహా హై కి సనాతన్ కే లియే అప్నా ఘర్ బనా లే. నో మ్యాన్ కెన్ డు ఇట్. ఏ మనుషుడు అది చేయలేడు. కోయ్ మనో ఆసా నహీ కర్ సక్తా. ఓన్లీ సచ్ ఏ సేవియర్ కెన్ డు ఇట్. ఆరాటి రక్షకుడు మాత్రమే ఆరాగ చేయగలుగును. ఆసా ఉద్ధార్ కర్తా హి ఆసా కామ్ కర్ సక్తా హై. ఏన్ ఇస్ అన్సర్చబుల్. ఆయన యొక్క మహాత్మ్యము శోధింప సక్యము కానిది. ఇన్కి జో బడా బడాయి హై అగమ్య హై కోజి నా జా సక్తా హై. షుడీ యు అండ్ మీ. ఎందుకు ఆయన నిన్ను నన్ను వెతకవలను? యూ క్యా కారణ సబబ్ హై ముజ్కో ఆప్కో ఢూడే. సో బస్ లెస్ సో రూడ్ మై సిన్ సో డెవిల్ మై సిన్. ఎంత పనికి మారిన వారము పాపము చేత పడిపోయిన వారము పాపము చేత చెడిపోయిన వారము. ఇతనే భ్రష్ట హై పడే హువే హై ఆర్ బినా ముత్ మహాత్మ్యము శోధింప సక్యము కానిది. ఇన్కి జో బడా బడాయి హై అగమ్య హై కోజి నా జా సక్తా హై. షుడీ యు అండ్ మీ. ఎందుకు ఆయన నిన్ను నన్ను వెతకవలను? క్యా కారణ సబబ్ హై ముజ్కో ఆప్కో ఢూడే. సో బస్ లెస్ సో రూడ్ మై సిన్ సో డెవిల్ మై సిన్. ఎంత పనికి మారిన వారము పాపము చేత పడిపోయిన వారము పాపము చేత చెడిపోయిన వారము. ఇతనే భ్రష్ట హై పడే హువే హై ఆర్ బినా ముల్కే హై. ఫుల్ ఆఫ్ కరప్షన్. కేవలం చెడిన వారము. హార్ట్ సే భరే హువే హై. అండ్ టు హేమ్ వెరీ ప్రెషర్. ఆయనకైతే ప్రశస్తమైన వారము. ఉన్కే లే ప్రభు కే లే హమ్ పెక్యులియర్ ట్రయర్. స్వకీయమైన ధనం అవుతారు. ఓకే మేరా నిత్ ధన్. బికాజ్ వన్ డే వి షల్ బి అవర్ లాస్ట్ హ్యాబిటేషన్. ఎందుకనగా ఒక దినమున మనం ఆయనకు శాశ్వతమైన నివాసం అవుదుము. ఇది ఏక దిన ఆనే వాలా హై హమ్ ఉన్కే సనాతన్ కే నివాస్ స్థాన్ బన్ జాయేంగే. వి హావ్ ద ప్రివిలేజ్ బీయింగ్ ఇన్ కంఫర్ట్ అండ్ జాయ్. అప్పుడు ఆయనకు ఆదరణ సౌఖ్య సంతోషములు కలిగించే ఆధిక్యత మనకున్నది. అబ్ హమ్కో హక్ మాన్ దియా గయా హై కి హమ్ ఉన్కే హృదయ కో ప్రసన్నతా ఔర్ ఆరామ్ లా సక్తే హై. వాంట్స్ యు లవ్ హిమ్ టు గ్యాదర్ యు అండ్ బ్రింగ్ యు ఇన్ హిస్ ఓన్ హ్యాబిటేషన్. నిన్నును ఆ విధముగానే ఆయన ఏరుకొని ఆయన శాశ్వతమైనటువంటి ఆ గూటినిగా నిర్మాణము చేయుటకు నిన్ను నీవు అప్పగించుకున్నావా? పరమేశ్వర్ కో ఆప్ ఇజాజత్ నహీ దేంగే కి ఆప్కో చున్ కర్కే అప్నే నివాస్ స్థాన్ ఘోసలే మే వో లే ఆయ్. హీ వోంట్ ఫోర్స్ అస్. ఆయన మనల్ని బలవంతము చేయరు. వే హమారే ఉపర్ దబావ్ నహీ డాలెంగే. దేర్ ఇస్ నో కంపల్షన్ ఇన్ లవ్. ప్రేమ యందు ఏ బలవంతము లేదు. ప్రేమే కోయ్ బలవంత నీ కియా జాతా హై. ఐ మస్ట్ సే విలింగ్లీ. నేను ఇష్టపూర్వకముగా చెప్పవరా. ముజే apni dil ichha se kehna hoga. Yes Lord, I nothing but a straw. అవును ప్రభు. Dry grass. అవును ప్రభువా, నేను ఏమీ కాను,
ఒట్టి గడ్డి పోస ఎండిన గడ్డి వంటి వాడు. హా ప్రభు మే సుఖా ఘాస్ హూ ఔర్ పేరే కే సమాని హూ. విల్లింగ్ టు కమ్ ఇన్ దై స్కిల్ఫుల్ హ్యాండ్. నీ యొక్క నేర్పరి గల హస్తములోనికి రావడానికి ఇష్టపడుతున్నాను. ఆపకే చాతుర్య హాత్ కే అధీనతమే ఆనే కే ఇచ్చుక్ హూ. అండ్ దట్స్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ బిగ్ స్పీడ్నెస్. ఆ విధముగా మనం అందరము ఒక పెద్ద గూటిలోని భాగం అవుతున్నాము. లోకము యొక్క ప్రతి భాగం నుండి అట్టి గడ్డి పోసలను కూర్చున్నాడు. ప్రభు జగత్ కే హర్ కోనే ఛోర్ సే ఐసే ఘాస్ కో పేరే కో ఇకట్టా కర్ రహే హై. వన్ పీస్ హియర్, వన్ పీస్ దేర్, వన్ పీస్ దేర్, వన్ పీస్ దేర్. ఆల్ పుట్ టుగెదర్. ఆయన ఈలాగు ఒక పోస అక్కడ నుండి మరి ఒక పోస అక్కడ నుండి మరి ఒక గడ్డి పోసన అక్కడ నుండి అన్నిటిని ఒకరిగా కూర్చున్నాడు. ఎప్పుడైతే మీరు ఒకటిగా కూర్చోబడదురో అప్పుడు ఆయన యొక్క మహాత్మ్యం చూడడానికి ఆరంభిస్తాము. మరి ఆ గడ్డి ఆ పిత్తుక ధనవచ్చును ఆరే జో తినకా సుఖా ఘాస్ ఓ గౌరయ్యా కహే నడుస్తారు. పిత్తుకమ్మా శ్రీమతి గౌరయ్యా వై డు యు టేక్ సో మచ్ పెయిన్ టు గదర్ మీ. నన్ను సమకూర్చడానికి నీకెందుకు ఇంత బాధ? ముజే ఇకట్టా కనే కలే ఇత్నా తుమ్ దర్ క్యూ ఉఠా రే హో. బడి మాస్వి ఎవరు నన్ను ఇష్టపడరు? ఓయ్ ముజే నీ మాంటా ఆల్ మెన్ వాక్ ఓవర్ మీ. మనుషులంతా నన్ను తొక్కుతూనే పోతూ ఉంటారు. మీరు ఎప్పుడు చల్తే బోడి లుక్ అట్ మీ. నన్ను చూడనా చూడరు ఆమె తిడుస్తారు. మరి ఆ గడ్డి ఆ పిత్తుక ధనవచ్చు ఆరే జో తినకా సుఖా ఘాస్ ఓ గౌరయ్యా కహే నడుస్తారు. పిత్తుకమ్మా శ్రీమతి గౌరయ్యా వై డు యు టేక్ సో మచ్ పెయిన్ టు గదర్ మీ. నన్ను సమకూర్చడానికి నీకెందుకు ఇంత బాధ? ముజే ఇకట్టా కనే కలే ఇత్నా తుమ్ దర్ క్యూ ఉఠా రే హో. బడి మాస్వి ఎవరు నన్ను ఇష్టపడరు? ఓయ్ ముజే నీ మాంటా ఆల్ మెన్ వాక్ ఓవర్ మీ. మనుషులంతా నన్ను తొక్కుతూనే పోతూ ఉంటారు. మీరు ఎప్పుడు చల్తే బోడి లుక్ అట్ మీ. నన్ను చూడనా చూడరు వాక్ ఓవర్. ఊరికే నాన్నే తొక్కుతూ నడుస్తుంటారు. చల్కర్ చెల్లే జాతే నడుస్తారు. పిత్తుకమ్మా శ్రీమతి గారయ్యా ఎందుకు నన్ను నీవు ఏర్కొంటున్నావు? నీకేం ఉపయోగమే కాను. ఉపయోగి గాడి కూడా నన్ను మేరు గధా వేసుకోనే కామదేనే కాయగా నీకెందుకమ్మా నేను ముందే మాంగతి హో. అప్పుడు ఆ పిత్తుక అంటుంది ఎవరియా కెత్తి చూస్తా ఓ గడిపోతయ్యా శ్రీమానే పైరా. You don't know how much I love you. నిన్ను ఎంత ప్రేమిస్తానో నీకు తెలియదు. తుమ్కో బతానే కిత్నా జ్యాదా మే తుమ్కో ప్యార్ కర్తా. And you are going to be my house and my comfort and my home. ఒక దినమున నీవే నాకు నా ఇల్లు నా నివాసము నా ఆదరణ అవుతావు. ఏక్ దిన్ తుమీ మేరే నివాస్ స్థాన్ రహనే కే ఘర్ ఔర్ ఆరామదాయక్ బన్ జావోగే. Only let me carry you. అయితే నన్ను మోసుకొని పోవడానికి చలవి. ముజే తుమే ఉఠాకర్ లే జానే దో. టేక్ యు వెరీ కంఫర్టబుల్లీ. నిన్ను తారా సౌఖ్యంగా తీసుకుపోతాను. బడే తు తులిదాస్ మే తుమే లే జావోగే. ఒకవేళ కొంచెం ఇట్లు అట్లు నిన్ను మర్చేస్తాను. అయితే నిన్నేం పారవేయను. అప్పుడు ఆ గడ్డి పోస సమ్మతిస్తుంది. ఇప్పుడు అది చక్కగా చక్కని చెట్టు మీదకి వెళుతుంది. అంత ఉపయోగం అవుతున్నది. One day we shall be. ఆ విధముగానే ఒక దినమున మనము కూడా ఉందుము. శాశ్వతమైన దేవుని యొక్క ఇల్లు నిత్య నివాసం అవుతున్నాము. పరమేశ్వర్ నివాసం ఘర్ బన్ జాయేంగే. Angels will be our servants. అప్పుడు దూతలు మనకు పరిచారకులుగా స్వర్గదూత్ హమారే నౌకర్ హోంగే. సచే మిస్ట్రీ is beyond the human understanding. Alati marmamu manushya grahimpunaku minchinadi. Aisa jo bhed hai manush ke samajh se pare hai. But we see by faith. Aite vishwasam to chustam. Par vishwas se hum dekh sakte hai. So coming in hands we begin to see his skill and purpose. Aadamuga aina chetiloniki manamu raavadam varana ఆయన యొక్క నేర్పరితనము ఆయన యొక్క ఉద్దేశము కనబడుతున్నది. ఉత్తే హాస్యమే ఆనే ద్వారా ఉంటి చాతుర్యతకు
और उनकी योजना को देख सकते हैं गड्डी अनवचु घास कह सके मैडम स्पैरो डोंट ट्विस्ट मी लाइक दिस वे फितकम्मा ई लाग नन्नु इटु अटु मडवकम्मा श्रीमती गोरैया इधर उधर मुझको मोड़ो तोड़ो नहीं आई डोंट लाइक टू बी ट्विस्टेड दिस वे दैट वे इतला अटला नन्नु मडचेस्ते नाकु इष्टम लेदम्मा इधर उधर मोड़ना उड़ना नहीं मैं नहीं पसंद करती डोंट हर्ट मी प्लीज नन्नु अटला बाध पेट्टोद्दम्मा मुझे कोई चोट मत पहुंचाओ कर पाया बट स्पैरो सेज आई दे फितकंटुंदी गोरैया कहती है your safety idi nee kshemam korake tumhare labh ke sukha ke liye if I don't trust you ninna laagu madavaga pote asme tumko naam metu bin bro gaali vaste ha hawa aayegi bin bro bhai tu kotu kotu pota amma tum bhi ghaas pe hawa mud jaoge ghaas that's why I must trust you andunu batte ninnu madichi danlo pettala isle mujhe chahiye main tumko thoda mod mila ha your safety nee kshemam korake hari raksha ke liye jeevan bhi safe eternity neevu nityatvamaku kshemamaga undavala sanatan ke liye surakshit ban jao and that's why god will take us through many many painful experiences andunu batte devudu manalanu anek anek वेदनलो गुंडा తీసుకొని వెళ్ళవచ్చును యేసులే పరమేశ్వర్ हो सकता हमको भाव से दर्दनाक अनुभव में से होकर गुजारे ट्विस्टिंग एंड ब्रेकिंग आवर प्लान ఆయన మనల్ని మడిచి వీచి మరి మన ప్లాన్ అన్ని విరగొట్టి ఆయన చేయవచ్చును గోల్ మోడ్ करके हमारे प्लान योजना को उबदलते जाते हैं वी माइट गिव गॉड्स ब्लेस पैटर्निटी మనము దేవునికి నిత్యత్వమునకు निवास सौख्य मित्रको जिससे कि हम सनातन के लिए परमेश्वर को हम विश्राम आराम दे सके आर्य का सानिध्य मनो निरंतर आनंदको और उसकी हुजूरी उपस्थिति का आनंद सनातन के लिए कर सके हाउ ग्रेट इज आवर लॉर्ड मरा प्रभु एंत गोपवाड़ हमारा प्रभु कितना महान है निजमगा मनुष्य పరిశీలనకు మించినది మానవీయ అనుసంధాన్ కోస్తే పరే సోలీ బై కమింగ్ ఇన్ ద హ్యాండ్ స్కిల్ఫుల్ హ్యాండ్ రిసీవ్ గెట్నెస్ ఆయన చేతిలోనికి ఆయన నేర్పరి గల హస్తంలోనికి మనము రావడం వలన ఆయన మహాత్మ్యమును సూచిదము హాతమే ఆనే ద్వారా కౌశలతమే ఆనే ద్వారా ఉనికి మహాంతకు దేఖ సకే దేవి గో సింగింగ్ అప్పుడు మనం పాడుచు వెళ్ళవచ్చు గాపే జాంగే లార్డ్ అవర్ like this nice straw there prabhu ane rakala padi poyina endi posala gudinanu me vaha par suke ghas ki naika nobody wanted me nobody cared for me nobody looked at me yavaru nannu koraledu yavaru nannu choodaledu yavaru nannu teeskoledu koi mujhe pasand nahi karta tha koi mujhe chahta nahi tha mangta nahi tha but you came to me kaise new naye to gachnao tu bhi mere paas aaya you looked at me jeev nannu pai ketina and you praised me jeev nannu kadiginao you called me jeev nannu pattukunao tu mujhe pakad నన్ను నీవు దానిలో నేసినట్టుగా నీవు అలినావు ఆర్కుని ముజే అందర్ లాకర్ బూన్ లియాకు హై పొజిషన్ నీవు ఉన్నత స్థానంలో తెచ్చినావు పరలోక స్థలంలో తెచ్చినావు నీకు నిత్య శాశ్వత నివాస స్థలముగా ఉండి చేసినావు శాశ్వత నివాస్ స్థానం బంజావు yes lord అవును ప్రభు నిజముగా నీవు ఆశ్చర్యకరుడు అద్భుత ప్రభుజీ అద్భుత అప్పుడు నీ యొక్క మహాత్మ్యము పరిశోధింప సత్యము కాదు జో బడాయి హై అగమ్య హై ప్రార్థన చేద్దాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగైన మా పరలోకపు తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ సేవియర్ హెవెన్లీ ఆస్క్ ఆఫ్ థీ Now make thy word to enter every heart. Pravane Yesu Christu, prema rakshaku namana, ni vakyamunu hrudayamulo praveshipetumani vinayamuto vedisa. Thank thee for thy longing, thy desire, thy purpose and plan to make our thy everlasting possession and inheritance. Mamuni yokka shashvatamainatuvanti dharamugaanu sottuga swasthyamuga cheyalani ni aasha ni korika ni uddeshamu ni talampula korakai vandanamulu. Even though because of sin we had become like a desert and a howling wilderness paapamunu batti aranya pradeshamunu vikara dvanigala enadi varunu aipoyinappudikini parthangi in thy sight we are thy hidden treasure aithe nidrishtilo memu daasamadina dharamagarunnandukai vandanamulu god thou knowest every case of the precious blood prashastha ratnam yokka samarthyamu neeve erigi unavu we thank thee for the cleansing purging purifying for precious blood prashastha ratnamulo unnatvanti kadigi పవిత్రపరిచి శుద్ధీకరించినటువంటి
శక్తిని బట్టి నీకు వందనములు. We thank thee for the transforming power of precious blood to transform filthy rags by everlasting treasure. ప్రశస్త రక్తములో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి గొప్ప విలువ కొరకై నీకే వందనములు. నీవు మురికి గుడలమైనటువంటి మమ్మును అట్టి రక్తము చేత కడిగి శాశ్వతమైన ధనముగా చేయుచున్నావు. అదే ప్రశస్తమైన రక్తమును మాలో అనేక నిమిత్తమై అడుగుతున్నాము. They be willing to come in thy simple hand to be interwoven as a star, become thy everlasting habitation. వారు నీ యొక్క నేర్పరిగల హస్తములోనికి వచ్చుటకు ఇష్టపడిన వారై వారు నీకు శాశ్వతమైన నివాసముగా ఉండగలుగునటువంటి వారుగా నేయబడుటకు అల్లబడుటకు ఇష్టపడుదురు గాక. Lord, falling upon our faces we say, indeed thy greatness is unsearchable. ప్రభువా, మా ముఖములపై మేము సాగిలపడిన వారమై నిజముగా నీ మహాత్మ్యము పరిశోధింప సత్యము కానిదని ఒప్పుకొనుచున్నాము. We thank thee for coming into our midst this evening to pick a few more straws for the own loving hand. ఈ సాయంకాలము నేను నీవు మా మధ్యలోనికి వచ్చి ఎన్నిన గడ్డి పోసల వంటి వారముగా కొందరిని ఎత్తుకొని నీవు పైకి ఎత్తి ఏరుకొనటకు వచ్చినందుకై వందనములు. Make us willing to be picked by thee and to be used by thee in thy heavenly nest. ప్రభువా, నీవు మమ్మను ఎత్తుకొని తీసుకొని పరలోక గూటిలో మమ్మను అల్లుటకు ఉంచుటకు మేము ఇష్టపడు వారం అవుదుము గాక. యూ థై వర్డ్ టు మెనీ బై ఐస్, నీ వాక్యమును అనేకుల యొక్క నేత్రములు తెలవబోటకై ఉపయోగించుము. అండ్ దట్ హెల్ప్ అవర్ టు సీ థై గ్రేట్నెస్ మోర్ అండ్ మోర్ యాజ్ వి సీ థీ వర్కింగ్ ఆన్ డే బై డే. నీవు దినదినమున మాలో పరిచయించు ఉండగా మేము నీ యొక్క మహాత్మ్యమును దినదినమున ఎక్కువగా చూసినట్లుగా చేయుము. ట్రస్ట్ థై వర్డ్, ప్రభువాని వాక్యమును దీవించుము. వి ప్రే ఆర్ సేవియర్ ప్రభు యేసు క్రీస్తు రక్షకుని నామమున వేడుచున్నాము. ఆమేన్. తేరే దియే చాహి అన్మోల్ హై, తేరి కరుణా మేరే కవియో, సదా సర్వదా బని రతి హై.
Sarva Sarva